Sri Krishna Janmashtami roju Sri Krishnuniki ento ishtamaina atukulato prasadanni tayar cheddamu. Ee atukula prasadanni chala takkuva ingredients tho tayar chesukovachu. 2 cupula atukulaki 1/4 cup bellam 1/4 cup chakkera. Bellam chakkera kalipi 1 cup ay vidhanga adjust chesukovali. 1 cup paalu dry fruits teeskunte saripothundi. Stove paina pan ni pettesi andulo 2 spoonla variki neyyini veyali. Neyyi mottam baaga karigaaka chinna manta paina dry fruits ni vesi brown color loki vachaka oka bowl loki teesi pettukovali. Just 5 to 10 minutes lo ee prasadam ready ayipothundi. Malli ide pan lo atkulanu kuda veyinchali. Laavuga unde atkulanu teesukovali. Sannani atkulaithe mana paalu kalpagane muddaga ayipothayi. Kabatti mana atkulu upma chesukune atkulanu teesukovali. 2 cupula atkulanu vesi ide neyyilo chinna manta paina 2 nimshala paatu veyinchamante atkulu kaasta color change ayinattuga kanipistayi. Ippudu indulo 1 cupu paalani konni konniga vestu kalupukovali. ఇలా పాలను వేస్తున్నప్పుడు మనం పేపర్ అటుకులు గనుక తీసుకుంటే ముద్దలాగా అయిపోతాయి కాబట్టి లావుగా ఉండే అటుకులను తీసుకోవాలి ఈ స్వీట్ కోసం మనం 2 కప్పుల అటుకులు తీసుకుంటే 1 కప్పు పాలు 1 కప్పుకి సరిపడా బెల్లం చక్కెర కనుక అడ్జస్ట్ చేసుకుంటే ఈ అటుకుల స్వీట్ పొడిపొడిగా వస్తూ బాగా కుదురుతుంది కొన్ని కొన్ని పాలను వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తురిమి పెట్టుకున్న బెల్లం చక్కెరని వేసేసుకోవాలి బెల్లం ముండలను కాస్త నొక్కుతూ కలుపుకున్నామంటే త్వరగా కరిగిపోతుంది 2 నిమిషాల పాటు మూత పెట్టేసి చిన్న మంటపైన ఉంచామంటే బెల్లం కరిగిపోతుంది ఇది చాలా త్వరగా అయిపోయే తీపి వంటకం కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అని కాకుండా వరలక్ష్మి వ్రతానికి కాని వినాయక చవితి రోజు కాని ఇంకా ఏ ఇతర పండగలకైనా కాని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు 2 నిమిషాల పాటు మూత పెట్టి తీసామంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి బెల్లం మొత్తం మెత్తబడిపోయింది ఒకసారి కలిపేసుకున్నారంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది మీరు ఇంకా సన్నగా గనుక తురుముకుంటే ఈ పటికల్ల బెల్లం కరిగిపోయి ఉండేది మరో నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి బెల్లం మొత్తం దగ్గర పడిపోతుంది అటుకులు కూడా కాస్త మెత్తబడతాయి బెల్లం మొత్తం కరిగిపోయాక మీకు కాస్త పల్చగా ఉంది అనిపించినా పర్వాలేదండి ఈ స్వీట్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చల్లారిపోయాక గట్టి పడిపోతుంది బెల్లం మొత్తం బాగా కరిగిపోయాక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చిటికెడు అంటే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నామంటే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఇంకా కాస్త చల్లారగానే ఇంకాస్త గట్టి పడిపోతుంది పొడిపొడిగా వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ అటుకుల ప్రసాదం రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి